చేసినటువంటి విషయాన్ని అందరికీ తెలుసు, ఏ విషయంలో రాజీనామా చేశాను. అందుకని మీరు మన అందరు నా వైపే ఉంటున్నారు అనేది ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. నువ్వు పార్టీ నుంచి చేసినావు, పోటీ చేసినావు, గెలిచినావు, రాజన్న గడ్డ మీద మునుగోడు గడ్డ మీద తిరిగినావు. నువ్వు ఆ రోజు ఇచ్చిన హామీలు ఏందో ఒకసారి మేనిఫెస్టో చూసుకో. నువ్వు పెట్టిన మేనిఫెస్టోనే, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్టలే, ఆ మేనిఫెస్టోని ఒకసారి చూడు. అండ నేను చేసిన ఇక ఇది మిగిలింది అని ఇప్పుడు రా. నువ్వు అండ ఏం చేసినావని నీకు మేనిఫెస్టో తెలుసు, అసలు ఐడియా ఉందా? నీ మునుగోడు మేనిఫెస్టో, నువ్వు స్టేట్ మేనిఫెస్టో పక్క పెట్టు. నువ్వు ఇది చేసినా అంటే ఇది చేయలేదంటే బాగుంటుంది. నువ్వు చెప్పేదంతా ఎంతసేపు నీ అవసరాల కోసం ఏమైనా మార్పుజావా, నీ వ్యక్తిగత అభిప్రాయం పార్టీ మారితే మారొచ్చు, కానీ నువ్వు కాంగ్రెస్ని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు గంగిరెద్దులో రా. నువ్వు కుంతియాని తిడితివి, ఠాగూర్ని తిడితివి, గూడూరు నారాయణ రెడ్డిని కొడుతుంది, ఇవన్నీ మనం చూడలేదా? పార్టీకి నువ్వు కష్టపడ్డది ఎక్కడిది? 2009 అసలు ఎవరు నువ్వు సభ్యత్వం లేని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి కూసబెట్టే సరే పార్టీ కాదని చెప్పేసి గెలిచారు. ఇంకేంటనే పొల్లు కూతురు ఏం కూస్తాడు, లచ్చతోటి ఓడిపోతుంది అని రాజశేఖర రెడ్డి చెప్పిండు. అయినా నేను గెలిచిన లచ్చతో ఓడిపోతే 42 సీట్లలో అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లలో 33 వచ్చినాయి. భువనగిరి ఓడిపోతుందని రాజశేఖర రెడ్డి ఓడి మాట నీతో ఎట్లా అంటాడు? నువ్వు ఎట్లా చెప్తావు ఈ మాట? ఎంతవరకు కరెక్ట్? అది పార్టీ నిన్ను ఎమ్మెల్సీ ఇచ్చే. ప్రధానంగా రేపు మునుగోడులో ఏ పార్టీల మధ్య పోటీ ఉంటుంది? కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యన ఉంటుందన్న. బీజేపీ పార్టీ, బీజేపీ అంటే ఉంటే ఉందేమో, ఈయన లీడర్లంగా ఉంది ఒక షో చేయొచ్చు, అంతవరకు ఒప్పుకుంటా. కానీ ఈయన పైసలకు తప్పితే ఇంకా వేరేది ఏముండదు, ఈయన చేసేది కూడా ఏముండదు. ఈ హుజూరాబాద్లో ఇప్పుడు ఏముంటుందన్న బీజేపీ? ఎవడు కార్యకర్త ఆయనకు అభిమానం ఉండొచ్చు, దాన్ని తప్పబట్టను. కానీ శివాలు చూద్దాం, శివాలు వెళ్తాయో శివాలు చూలుతాయో అన్నోడు పరిపాలన చేస్తాడా అన్న? నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా కాంగ్రెస్ గురించి, చచ్చిపోయింది కాంగ్రెస్ అని నువ్వే అంటున్నావు కదా. చచ్చిపోయిన క్యాడర్ గురించి నీకెందుకు ఇక ఎందుకు ఈ బేరాలు? పార్టీ లేదని నువ్వే అంటున్నావు కదా. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని నువ్వు అన్నావు. కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఓచుకోలేకపోతున్నారు, కాంగ్రెస్ పార్టీయా మీరు? కాంగ్రెస్, కాంగ్రెస్ అభిమానులమే. ఈయనకి వేసినాం కదా, కాంగ్రెస్ అంటే వేసినాం. రాజగోపాలరెడ్డి అంటే వేలే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరు, ఈయన వేరు. ఆయనకి ఈయనకి ఎలా పెడతామన్న? ఆయన పొద్దున్నేస్తే జనాలు ఉంటాడు. ఇప్పుడు తమ్ముడు రాజగోపాలరెడ్డి బీజేపీలోకి వెళ్ళాడు, రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళడని మీరేమైనా నమ్ముతున్నారా? వెళ్ళడానికి మనం ఒక వ్యక్తిగత స్వేచ్ఛను మనం అనలేం, కానీ ఆయనకైతే ఆ భావాలు లేవు, ఆలోచన కూడా ఉండదని అనుకుంటున్నాను. మరి రేపు ఇక్కడ ప్రచారానికి వస్తే ఎవరు? కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రచారానికి వస్తాడా వెంకరెడ్డి గారా? ఇక అది పార్టీలు చూసుకుంటాయన్నా మనం ఏం చెప్తాం? వస్తే తిరుగుతాం పార్టీ అని, రాలేదనుకో వదిలేస్తాం. మనం ఏం చెప్పలేం కదా, పార్టీ చూసుకుంటుంది మనం ఆ మాటలు ఎట్టగానే వెళ్తాం. ఇప్పుడు ఒకటన్నా, నువ్వు పార్టీ అనే బేస్ నీ నోట రాకూడదు. చచ్చిపోయింది పార్టీ, కేంద్రం లేదు రాష్ట్రం లేదు అన్నప్పుడు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీరు ఆహ్వానిస్తున్నారా? పార్టీ పరంగా ఆహ్వానిస్తాం, ఎందుకు రమ్మనే కోరుకుంటున్నాం మేము కూడా. అవసరమైతే పోటీ చేశారని కూడా చెప్తున్నాం కదా, పోటీ చేస్తే ఇంకా సంతోషం కాదని ఎట్లా ఉంటాం పార్టీ అన్నప్పుడు? నువ్వు ఫస్ట్ చిరుమర్తి లింగేని తిట్టిన తిట్ల అన్నీ ఫస్ట్ ఒకసారి వీడియో చూసుకో. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు, ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్తున్నారు. మరి రేపు రాజగోపాల్ రెడ్డి రాజీనామాను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? అది మంచిది కాదండి, మేము నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేసినట్టు కదా అది. మనుగోడు అభివృద్ధి కావాలనుకుంటున్నారా? అవన్నీ కాని పని ఎవరు చేస్తాడు? మునుపు అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంది, ఇక్కడ ఏమైనా ఎరగబెట్టిండా? మీరు కూడా అన్నమే ఇది, ఒక్క రూపాయి పని చేసిండా? ఇంతమంది అడుగురు ఒక్క రూపాయి పని, అధికార పార్టీ కూడా చేయలేకపోయిండు. మీ నమ్మిక చేసిండు, ఈయనేం చేసిండు? ఒక ముచ్చట మనం అనుకుందాం, అధికార పార్టీ చేయలేకపోయినా ప్రైవేట్గా వచ్చి ఏం చెప్తాడు ఈయన? మేము చెప్తున్నాము అడవడన కానీ గాంధీగా పెట్టిన మనం కాంగ్రెస్కి వేయాలి. నా అనుభవంలో చెప్తున్నాం, గాడిదైనా సరే మేము పుట్టుకతోటి అల్లనే ఉన్నాం, పుట్టుకతోటి అల్లకపోయి